ఉత్తరపల్లి గ్రామస్తులందరికీ కూడా కోటాగుడి నుంచి పొన్నూరుతల్లి నుంచి వచ్చిన అందరి గ్రామస్తులకు సోదర సోదరిమణులకు మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజన్న ఎంతో రాజేంద్రన్న ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన మీకోసం ఇంత దూరం బోధన ఉన్నారు. కానీ నీ అభిమానులు ఇక్కడ ఉత్తరపల్లిలో చాలా మంది ఉన్నారు. పొద్దున్నేస్తే సత్యం రాజేంద్రన్నకు సలహాలు సూచనలు ఇస్తుంటాడు మన సత్యం. మళ్ళా సర్పంచ్ గారు ఆంజనేయులు అందరికి రాజేంద్రన్న కూడా చాలా క్లోజ్, దగ్గరగా ఎప్పుడు కలుస్తుంటారు కాబట్టి రమ్మని చెప్పి అగో అక్కడ ఉండు కాబట్టి రమ్మని చెప్పిన సత్యం వల్ల ఊరే నీయే చెప్పిన రాజేంద్రన్నకి ఇప్పుడు తెలియదు ఆ సిద్దిపల్లి రంగు వెళ్ళిపోతున్నావు అంటే సత్యం వల్ల ఊరే పోదాం పా అని చెప్పిన. అయితే ఒక్కటే సోదరులారా కొంచెం గొంతు పోయింది మంచిగా లేరా బాబు మైక్ ఏమో మైకు నాకు కొంచెం మా పది రాత్రి మొగలు తిరుగుతూనే ఉన్నా నిద్ర ఉండలేదు సరిగా కొంచెం ఈ మధ్యన గొంతు పోయింది. నేను ఎక్కువసేపు మాట్లాడా రాజేంద్రన్నతో ఎక్కువసేపు మాట్లాడిస్తా ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ గురించి నాకంటే ఎక్కువ మనందరికంటే ఎక్కువ రాజేంద్రన్నకే తెలుసు. అబద్ధాలు ఎట్లా చెప్తాడు కట్టుకొత్తలు ఎట్లా చెప్తాడు ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంత నమ్మిస్తున్నది మనందరం చూసినాం ఆ దగ్గరికి వెళ్ళి ఆయన చూసిన ఎవరు చూసారు 14 ఏండ్లు ఎన్ని 18 ఏండ్ల 20 ఏండ్లు ఇంట్లో ఆయన ఇంట్లో కూర్చుంటే మొత్తం ఉద్యమాన్ని మోసింది ఎవరు నడిపించింది ఎవరు కాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఇవ్వలేదా కేసీఆరా రాజేంద్ర అన్న మొత్తం ఆస్తులు అమ్ముకొని జమునా మేడము పోల్ట్రీ ఫామ్ నడిపిస్తుంటే ఆమె కష్టపడి సంపాదించిన పైసలన్నీ మొత్తం ఉద్యమానికి పంపించాడు. ఆమె పంపించింది తెలంగాణ కోసం. మధ్య మధ్యన కేసీఆర్ నన్ను అడకపోయేటాడు పైసలకు వచ్చి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రాజేంద్ర అన్ననే సాక్ష్యం. కోట్ల రూపాయలు నేను కూడా ఇచ్చినా అంటే తెలంగాణ రావాలి కదా కొట్లాడుతున్నాం కదా అని చెప్పి నేను ఇచ్చిన. మా ఇంటికి వచ్చి గంటలు కూర్చొని పైసలు అడకపోతున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఇయ్యాల కేసీఆర్ 200 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నట వామ్మో మాకేమో కార్లే లేవు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా గుంజకపోతాడు విమానం కొంటున్నట. అంటే మనం పోరాటం చేసినాం ఉద్యమం చేసినాం. ఎవరి కోసం ఉద్యమం చేసినాం ఎవరి కోసం పోరాటం చేసినాం తెలంగాణ ఎవరి కోసం వచ్చింది మీరు చెప్పండి. మీకోసం వచ్చిందా కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? మీకోసమే కదా. మీ 8 ఏళ్లల్లో నేను చెప్తున్నా ఒక్కట ఏ మీకు మహిళలందరూ ఒకసారి నుంచి ఉండి మీరు చేసుకు మీ బతుకులు ఏమైనా మారినాయా? నిజంగా చెప్పుడు మీ బతుకులు మారినాయా? మరి 5 ఏళ్ళు అంతమందికి ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు? ఏమైనా చండూరు కాడ పెద్ద హాస్పిటల్ కట్టించిండు మా పేదల కోసం, లేదంటే మీ ఉత్తరపల్లి కాడ 100 మందికి 2 బెడ్రూమ్లు కట్టించిండా? కట్టినా నిన్ను మీ ఊర్లో సీసీ రోడ్లు మురికి కాలువలు అన్నీ ఉన్నాయా? మీ పిల్లగాన్ని పంపిస్తేందుకు ప్రభుత్వం పడిందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి 8 ఏళ్లలో ఎవరు బాగుపడరు? మరి కేసీఆర్ కుటుంబం ఆయన అన్ని తెలుసు మాకంటే ఎక్కువ 800 ఓటు కూడా అడేస్తుంటారు ఎందుకు నాకు అర్థం కాదు. మీకు నేనేదైనా చెప్తే నాకంటే ముందుగా మీరే చెప్తారు. మళ్ళీ ఎందుకో మరి ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఆయన పైసలు తీసుకుని వచ్చినట్ట మరి పైసలు తీసుకుని పడేస్తారా? 3.5 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యేకి వచ్చి తెలంగాణ మొత్తం కేసీఆర్ గాలి టీఆర్ఎస్ గా ఉంటే మున్గోళ్ళ మాత్రం నడిచిందా? మీరు నన్ను నమ్మి గెలిపియలే. మరి గెలిపిస్తే నేను మీకు డెవలప్మెంట్ చేయాలని అవద్దా? సరే గుడికి అంటే నా చేతిలో ఉన్నాయి పైసలు ఏదో భగవంతుడి శక్తి కోదు గుడికి ఇచ్చిన ఆ అబ్బాయి చనిపోతే ఒక ఆయనకి ఇచ్చిన హ్యాండిక్యాప్ ఉన్న ఆయనకి ఇచ్చిన అది వదిలిపెట్టు. నేను ఎమ్మెల్యే అయింది అది నేను ఎమ్మెల్యే కాకుండా కూడా చేయవచ్చు కదా ప్రజాసేవ మా అమ్మ పేరు మీద. దానికి ఎమ్మెల్యే అవసరం లేదు కదా. కానీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించింది మీరు ఎందుకు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఇండ్లు కట్టేయమని రోడ్లు డెవలప్ చేయమని గవర్నమెంట్ బరువు ఆసుపత్రులు ఇట్లా ఉంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీరు మంచిగా 4 2 3 ముక్కలు తిని పట్టుకోవచ్చు అంతే కదా. మీరేం 1000 కోట్లు అడగలేదు కదా. కేసీఆర్ బిడ్డ కై తరిగినట్టు ఏమన్నా మీరు ఏమన్నా 100 ఫ్రెండ్షాపులు పెట్టేవాళ్ళు అడిగిరా? అడగలేదా? ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్ కావాలని అడిగిరా? మీరేమైనా కేటీఆర్ లాగా ఏమడిగిండు? ఒక ఉంటనుకో చిన్న ఇల్లు ఇల్లు చుట్టూ రోడ్లు మురికి కాలువలు ఏదైనా రోగం వస్తే దావకానా పిల్లలు చదివిస్తుంది బడి చిన్న కొలువు ఇప్పమని అడిగిరు అంతేనా? వచ్చినాయా? మరి ఎందుకు వచ్చింది తెలంగాణ?
వెయ్యి మంది పిల్లలు చనిపోయి తెలంగాణ వస్తే ఒక్క కుటుంబం బాగుపడి మీ బతుకులు బాగుపడకపోయా, మీ బతుకులు మారకపోయా, మూడున్నరేళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే మీ తరపున అసెంబ్లీలో మాట్లాడి 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 నాకు గుంతంత లేని నా కొనుపాయన ఇచ్చిండా, మీ సర్పంచ్ నన్ను ఎన్నిసార్లు అడిగిండు, దుబ్బగూడెం రోడ్ రోడ్లు అడిగిండు, డెవలప్మెంట్ అడిగిండు, ఈయన అడుగుతుండో నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా, నాకు రోడ్లు కావాలి రోడ్లు కావాలి. కేసీఆర్ గారు ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు నీ కొడుకు నీ అల్లుని కాన్స్టెన్స్ నీ నియోజకవర్గం, మన మున్నేరు ప్రజలు మన మనుషులం కాదా, మనకు వద్దా రోడ్లు, మనకి ఇల్లు వద్దా, మనకు దవాఖానలు వద్దా? ఒక్కనాడు పోయి మీరు సిరిసిల్లకు పోయి సిద్దిపేట పోయి చూసినారే పెద్ద పెద్ద రోడ్లు ఇండ్లు దవాఖానా వా చింతమడకలు ఇంటికో 10 లక్షలు ఎర్రవెల్లి రెండు పెట్టి ఇండ్లు మనకి ఏమైనా వచ్చినాయా? మనకి నేను ఆయన ఏమి ఇవ్వకపోతే ఆ చేతులు ముడుకొని చూసేవాళ్ళ రాజీనామా చేసి రానా కొడుకమ్మాక నా పబ్లిక్ దగ్గరికి రాని తీసుకురావాలన్నా చెప్పరు? మూడున్నరేళ్ళు ఎదురు చూసిన నమ్ముకున్న ప్రజలకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు. ఇంకో 18 ఎమ్మెల్యే ఉన్నా నేను చేసేది ఏముంది, ఏముంటది, ఏముండదు. ఆయన పెళ్లికో సాగుకో పిలిస్తే రావాలి పోవాలి ముఖం చూపించాలి. మీకు ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా? నా చేతిలో పైసలు ఉన్నాయా? అధికారం ఉందా? మన ప్రభుత్వం ఉందా? లేదుగా. కానీ ఒక్కటి ఉంది, మీరిచ్చిన ఏదైతే ఉందో నాకు ఎమ్మెల్యే పదవి అది నా చేతులు ఉంది, అది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అవునా కాదా? మీరిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ పండుకున్న పామవరం పండుకున్న కేసీఆర్ కేసిన బ్రహ్మాస్త్రం వదిలిపెట్టిన పామవరం పండుకున్న కేసీఆర్ మీ కాళ్ళ కాడికి వచ్చేటట్టు చేసిన చేసిందేలా? మీరిచ్చిన పదవిని మీకోసం త్యాగం చేసిన 18 పదవిని నాకొద్దు, గెలిపించిన ప్రజలకు గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నా, నా మునుగోడుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మునుగోడు ప్రజలు గెలిపించినోడు స్వార్థపరుడు కాదు, పిరికి బంద కాదు. ఈ మునుగోడు పౌరుషం ఏందో చూసుకో అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలినా ఉరికొచ్చిండు, ఉరికొచ్చిండు. ఒక్కడు రాలే ఇప్పుడు కౌరవ సైన్యం తీసుకొని వచ్చింది మొత్తం. ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో ఎంపీ, ఊరుకో మంత్రి ఎందుకొచ్చిండు? సందులు గొంగులు తిరుగుతురు కొడుకులు ఎందుకు తిరుగుతురు? ఒక్క నిమిషం, ఎందుకు తిరుగుతురు? ఓట్ల కోసమా? అంతేనా? అంతేనా? పైసలు ఇస్తామంటారట 5 లక్షలు 10 లక్షలు 50 వేలు. ఒక పెద్ద లీడర్కి అయితే 50 లక్షలు, ఇంకో ఆయనకు 2 కోట్లు అన్నారట, ఇంకో ఆయన 3 కోట్లు అంటారట. ఒకటే బతిలాడుతురట, ఒంగొంగి దండం పెడుతురట. మొన్న నామని జగన్మేడం కేటీఆర్ అన్నారు రాన్న చూసిరా వీడియో, ఆడియో వీడియో ఆయనకు కేటీఆర్ ఫోన్ చేసి నామని జగన్నాథ్ ఎక్స్ సర్పంచ్ ని బతలాడుతుండు, కాళ్ళ పేరానికి వచ్చిండు, రాన్న మంచిగా చేసుకుందామన్నా బాగా చేద్దామన్నా అన్నాడు. నేను అప్పుడే మరి అసెంబ్లీలో అడిగితే కేటీఆర్ మన సిరిసిల్ల ఎట్లుంది, మా మున్నోళ్ళు ఎట్లుంది, మా మున్సిపాలిటీకి చంద్రుడికి ఇస్తావా లేదా పైసలు ఇస్తావని చెప్తావా ఆయన అని సపోర్ట్ చేయలే. మరి ఇప్పుడేమో కాళ్ళ పేరానికి వచ్చినావు, అప్పుడే పైసలు ఇస్తే నీకు గతి పెట్టకపోగా? అప్పుడు నేను అడిగినప్పుడు పైసలు ఇస్తే నేను రాజీనామా చేద్దునా? ఇప్పుడు వచ్చి కాళ్ళ పేరానికి వచ్చి మీకంట బిర్యానీ పెడతారట, బీర్ తాగిపిస్తారట, పెడుతురా? చికెన్ చికెన్ ఇస్తారట, మటన్ ఇస్తారట, ఇస్తురా? తాగిపిస్తురా? అయితే మీ ఊర్లో బొడరాయి పండుగ స్టార్ట్ అయిందా? 2 రోజులు బొడరాయి పండుగ అంటే 3 రోజులు ఉండాలి కదా. ఏది తీ నా రాజీనామా తోటి 30 రోజులు అయిపోయిందా నీ బొడరాయి పండుగ? 3 రోజుల పండుగ 30 రోజులు అయిందా? ఇక మీరు చేసుకోరు పండుగ చేసుకోరు కానీ, పండుగ చేసుకొని పైసలు తీసుకొని ఏమైనా చేసుకోరు కానీ ఒక్కటి మాత్రం అడుగురు, మా ఎమ్మెల్యే రాజీనామా చేసింది మా కోసం, మా మునుగోడంటే ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మునుగోడు 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 అనేటట్టు చేసింది మా ఎమ్మెల్యే. ఆ విషయం చెప్పండి. మీరు కౌరవ సైన్యం, మీ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగే ధైర్యం సత్త ఆ ఎమ్మెల్యేలకు ఉందా? కేసీఆర్ దగ్గర వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ చేయలేరు. కానీ ఒక నియోజకవర్గానికి అన్యాయమైతే నా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా చేస్తే ఆ ఎమ్మెల్యేని ఊడగొడతానికి వచ్చారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు. అంతేనా? ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి నేనే టికెట్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీలా, కాంగ్రెస్ పార్టీలా ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలా
నా ఎమ్మడి తిరుగుతుండే యువకుడు మంచోడు అని చెప్పి టికెట్ కావాలని గట్టిగా కొట్లాడినా. ఆయన నా ఆయన ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసి కేసీఆర్ టీఆర్ఎస్ కండవ కప్పుకున్నా. అవునా? అది అమ్ముడు పోవుడు అంటే అదే అమ్ముడు పోవుడు. నన్ను అంటూ చూసిన టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా నన్ను అంటారు కదా. అమ్ముడు పోయిన కొనుడు అంటే ఏంది? పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ కు పైసలకు అమ్ముడు పోయిండు పోలేదా? రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు? ఓ బిడ్డ మా మునిగోడు గడ్డ పౌరుశాల గడ్డ అమ్ముడు మోడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనమైంది. కాంగ్రెస్ పార్టీ నువ్వు చంపలేవు కదా. ఒక ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే పులి లాంటి బీజేపీ పార్టీ వస్తుంది. నేను ఈ పార్టీలో కలిసి బీజేపీ కను కప్పుకున్నా కప్పుకున్నా? తప్పు చేసిన ఎవడన్నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లేమని అడతానికి వస్తాడా? అంత ధైర్యం ఉంటుందా? నిన్ను రాజీనామా చేసి ఫస్ట్ ఏం చేసినా ఈ దొంగల్లాగా 12 మంది పోయినట్టు పోలే. ఫస్ట్ నా పార్టీకి రాజీనామా చేసిన, నా పదవికి రాజీనామా చేసిన, మళ్ళా దొంగ సాధిపోయి కప్పుకోలే. నా మునుగోడు గడ్డ మీద 2 లక్షల మంది సమక్షంలో ఢిల్లీ నుంచి అమిత్ షాను వినిపించి ఇక్కడ కప్పుకున్నా. అవునా కదా? మరి నేను నా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేను. ఈ దుర్మార్గం పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ నియంత పాలన పోవాలి. మరి ఆ పాలన పోవాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టొచ్చు. మరి పోవాలి నమ్మొద్దా?